ఏమైంది వసుధర పది నిమిషాలు బయటికి వెళ్ళొచ్చేసరికి అంతగా కంగారు పడుతున్నావు ఒక్క ఆమెవి ఉండేసరికి కంగారు అనిపించిందా అంటూ వసుధరను అడుగుతాడు రిషి అదేం లేదు సార్ నార్మల్గానే ఉన్నాను అంటే లేదు ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది బయటికి వెళ్ళి వచ్చేసరికి అసలు ఏమైంది వసుధర అని మళ్ళీ అడుగుతాడు ఏం లేదు సార్ చదువుకుందామా అని అడిగితే వసుధర నేను చాలా టైర్డ్ అయ్యాను వసుధర నాకు బాగా నిద్ర వస్తుంది అని అంటే అదేంటి సార్ ఎగ్జామ్కి హెల్ప్ చేస్తా అన్నారు కదా అని అంటుంది వసుధర అవును సరే అయితే రా ఒక పది నిమిషాలు నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పి నేను పడుకుంటాను అని అంటాడు రిషి సరే సార్ అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పిన తర్వాత ఇక రిషి నాకు నిద్ర వస్తుంది వసుధర నేను పడుకుంటాను అంటూ అంటే ఇక రిషి వసుధర అంటుంది సార్ ఒకే బెడ్ పైన ఇద్దరం ఎలా పడుకుంటాం సార్ అని అడుగుతుంది ఇక దానికి రిషి అంటాడు సరే అయితే నువ్వు ఇక్కడ పడుకో నేను సోఫాలో పడుకుంటాను అంటే వసుధర లేదు సార్ మీకు బెడ్ అలవాటు కదా మీరు బెడ్ మీద పడుకోండి నేను సోఫాలో పడుకుంటాను అని అంటుంది కానీ రిషి వద్దు వద్దు నువ్వే బెడ్ పైన పడుకో వసుధరా అని అంటే లేదు సార్ నేను ఇప్పుడే పడుకోను నాకు రేపు ఎగ్జామ్ ఉంది కదా నేను ప్రిపేర్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది అప్పటి వరకు మీరు పడుకోండి సార్ అని అంటే సరే అయితే నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు అంటూ పడుకోవటానికి బెడ్ పైకి వెళ్తాడు రిషి కానీ అలా పడుకొని వసుధర చదువుతూ ఉంటే తన వైపే చూస్తూ ఉంటాడు ఇక వసుధర కూడా రిషిని చూస్తూ ఏంటి సార్ ఎప్పుడు లేనిది ఏదో కొత్తగా చూస్తున్నారు నా వైపు అంటూ అలానే వసుధర కూడా రిషిని చూస్తూ ఉంటుంది ఇక రిషి మనసు మనసులో అనుకుంటూ ఉంటాడు నా మనసు ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కంట్రోల్ అవ్వట్లేదు నా ప్రేమ వసూధరకు చెప్పేస్తానేమో వసూధర కనీసం నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పొచ్చు కదా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆయన వసూధరను అలానే చూస్తూ ఉంటే వసూ అడుగుతుంది ఏంటి సార్ ఈరోజు కొత్తగా చూస్తున్నారు అని అంటే ఏం లేదు వసూధర చదువుకో అని అంటాడు లేదు సార్ మీరు ఏదో కొత్తగా చూస్తున్నారు చెప్పండి అంటే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అని అడుగుతాడు ఏం ప్రశ్న సార్ అడగండి అని అంటే ఏం లేదు లే ఎగ్జామ్స్ కదా చదువుకో నువ్వు ముందు రేపు మాట్లాడుకుందాం అంటే ఏంటో సార్ ఎప్పుడు అడుగుతా అంటారు ఏం అడగరు అసలు మీ మనసులో ఏముందో చెప్పండి సార్ అంటే అసలు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా వసుధర అంటూ క్వశ్చన్ అడిగేసరికి వసుధర షాక్ అవుతుంది మరి ఏం జరుగుతుందో రానున్న ఎపిసోడ్లో మన ఛానల్లో చూసేద్దాం